హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బీసీసీఐ అంటేనే ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు. ఐసీసీ వద్ద కూడా బీసీసీఐ మాటే చెల్లుబాటు అవుతుంది. బిగ్ త్రీ బోర్డులో ఒకటైన బీసీసీఐ మరోసారి ఐసీసీ వద్ద తన పట్టును నిలుపుకుంది. కరోనా కారణంగా సందిగ్ధంలో పడిన పురుషుల T20 వరల్డ్ కప్ 2021 నిర్ణయం తీసుకునేందుకు గడువు కోరింది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో బీసీసీఐ ప్రతినిధి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా T20 వరల్డ్ కప్ ఆతిథ్యంపై నిర్ణయం తీసుకునేందుకు నెల రోజుల సమయం కావాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆతిథ్య హక్కులపై వెంటనే నిర్ణయం తీసుకోలేమని, కాబట్టి తనకు కొంత గడువు కావాలని కోరారు. బీసీసీఐ అభ్యర్థనను పరిశీలించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ 4 వారాల గడువు ఇచ్చినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. జూన్ 28 T20 వరల్డ్ కప్ పై ఒక నిర్ణయం రావాలని, ఆ తర్వాత ఐసీసీ ప్లాన్ బిని అమలు చేస్తుందని చెప్పినట్లు సమాచారం. దుబాయ్లోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి రాజీవ్ శుక్లా నేరుగా హాజరు కాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషా వర్చువల్ పద్ధతిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 4 వారాల తర్వాత కూడా ఇండియా వేదికగా ఐసీసీ T20 వరల్డ్ కప్ నిర్వహించడం సాధ్యం బీసీసీఐ చేతులెత్తేస్తే యుఏఈని ప్రత్యామ్నాయ వేదికగా ఎంపిక చేస్తామని ఐసీసీ చెప్పినట్లు సమాచారం. ఐపీఎల్ ఫైనల్ అక్టోబర్ 10 ముగియనుండటంతో ఆ వెంటనే 18వ తేదీ నుంచి T20 వరల్డ్ కప్ నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఆతిథ్య హక్కులు పూర్తిగా యుఏఈకే కేటాయిస్తారా లేదా బీసీసీఐ యుఏఈకి సంయుక్తంగా కేటాయిస్తారా అనే దానిపై 4 వారాల తర్వాతే స్పష్టత రానుంది. దీంతో ఇప్పుడు బీసీసీఐ ఆతిథ్య హక్కులు పోగొట్టుకోకుండా ఉండాలంటే 4 వారాల్లో పరిస్థితులు చక్కబడాల్సి ఉంది. ఇండియాలో 9 వేదికలను T20 వరల్డ్ కప్ కోసం ప్రాథమికంగా ఎంపిక చేశారు. ఈ 9 నగరాల్లో 16 జట్లకు బయోబబుల్ రక్షణలో వసతితో పాటు సాధనకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా పాకిస్తాన్ను సంబంధించి వీసా సంబంధిత సమస్యలతో పాటు వారి రక్షణకు కూడా బీసీసీఐ భరోసా ఇవ్వాల్సి ఉంది. ఇంకా భారత ప్రభుత్వం నుంచి ఐసీసీ టోర్నీలకు సంబంధించిన పన్ను మినహాయింపు సమస్య ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. దీనిని కూడా బీసీసీఐ సత్వరమే పరిష్కరించాలి. వీటన్నింటినీ 4 వారాల్లో పూర్తి చేసి ఐసీసీ ముందుకు వెళితే కానీ T20 వరల్డ్ కప్ వేదికపై ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.